వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ మన ఛానల్లోని కథ వికటమైన నవ్వు. ఈ కథ పాతికేళ్ల నాటి చందమామ కథ. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట భద్రాచలపు అడవుల్లో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు, నిగనిగలాడే నల్లటి మూరెడు గడ్డం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్ళకైనా సరే చెయ్యెత్తి మొక్కుదామనిపించేది. ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తలకు మాటగా చెప్పుకునేవారు. ఎవరేమనుకున్నా ఆయన లోకముద్ధరించటానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు. తరుణోపాయం కోసం ఆయన్ను ఆశ్రయింపజూశారు. అయితే ఆ యోగి పొంగవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అని అనిపిస్తుంది చూసేవాళ్లకు. అందుచేత వచ్చే పోయే వాళ్ళంతా తమకు తోచిన తృణమో ఫనమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మొక్కి మరీ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజురోజుకి ఎక్కువ కాజొచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా. అంతకంతకు చోరీలు మరీ ఎక్కువైపోతూ వచ్చాయి. ఒకనాటి రాత్రి 11 గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతుంది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, 1 పిల్లవాడు ఉన్నారు. ఆ స్త్రీల ఒంటి నిండా ఆభరణాలున్నాయి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు, కూరమీసాలు, చేత దుడ్డుకర్ర, ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పైప్రాణాలు పైనే పోయేటంతగా హడలు పుట్టింది. ఒక్కళ్లకు నోటమాట పెగల్లేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్మని కొడుతూ వాళ్లను సమీపించి, నా మాటలు జాగ్రత్తగా వినండి, నేను వృత్తి చేత దొంగనే, అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావలసింది మీ ధనం, అంతే, ప్రాణాలు కాదు. మాట్లాడక నగా నట్రా తీసి ఇక్కడ పెట్టివేశారంటే మీకేమీ భయముండదు. కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా, గోల చేసినా, అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూశారా, ఆ 10 మంది వచ్చేసి చెయ్యవలసిన పని అంతా చేసిపోతారు. ఒక్కసారి వాళ్ళకి సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్ళు ఒక్కసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది. చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడి చేతిలో పెట్టారు. అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు. తరువాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు. యథాప్రకారం దొంగల నాయకుడు అతనికి అడ్డం వెళ్ళి, డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా మొండివాడు, యుక్తిపరుడును. వాడు దొంగ మాటలకు దడవక, ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు, అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా. దొంగల నాయకుడు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ, పొదల మాటున ఉన్న పెద్ద మనుషుల్లారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలు ఇచ్చాను, మీరు దగా పడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు. అలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో 2 ఇచ్చాడు. దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు, దండనాయకుడు విడిది ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు రాజభటులు అతనితో, వాడెక్కడో మాకు చూపవయ్యా, నిమిషంలో పట్టేస్తాం అని అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకెళ్లాడు. ఇద్దరే రావటం గమనించి దండనాయకుడు వాళ్ళను అటకాయించటానికి ముందుకు వచ్చాడు. డబ్బు లేదా ప్రాణం, అదిగో చూశారు కదా పొదల మాటున మా పటాలం అని అన్నాడు దుడ్డుకర్రతో నేల మీద టకటకమని కొడుతూ. దండనాయకుడు కత్తిసాము,
గరిడీలు నేర్చిన మునగాడు వెంటనే ఈల వేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి, వీడి పని నేచూస్తా, మీరు పోయి ఆ పొదల మాటున పొంచి ఉన్న వీడి ముఠావాళ్ల పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు ఉరకలేసుకుంటూ పొదల మాటున పొంచి ఉన్న దొంగల ముఠా మీదికి వెళ్ళారు. వాళ్లలో ఒకడు కదల్లేదు, మెదల్లేదు, ఎదుర్కోలేదు, తప్పించుకోలేదు. రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనపడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు. తలకాయలకు మాత్రం మనుషులకులాగానే పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి. దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్ళారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమంతా గాలింపసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించాయి. అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు. తరువాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనపడింది. అందరూ దానిని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళనుద్దేశించి, ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు? ఇది నా పగటి వేషం. ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు. ఇది నా రాత్రి వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఇన్నాళ్ళు మోసగించిన ఒకరోజు పట్టుపడక తప్పదు కదా. సరే కానివ్వండి, ఇది కాకపోతే మరో నాటకం, మరో వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు. ఇలా వికటమైన నవ్వు అని ఈ కథ సమాప్తమైంది. మరొక కథ తెలివిగలవాడు. ఈ కథను రాసిన వారు వసుంధర. భూషయ్య అనే భూస్వామికి ఆస్తి వ్యవహారాలు చూసేందుకు మనిషి కావలసి వచ్చిందని తెలిసి వీరప్ప అనే యువకుడు వెళ్ళాడు. భూషయ్య వాణ్ణి వచ్చిన పనేమిటో అడిగి తెలుసుకొని, సరే నువ్వు నాకంటే తెలివైన వాడివని రుజువైతే నిన్ను పనిలోకి తీసుకుంటాను. అందుకు నువ్వు మూడు పనులు చెయ్యాలి. శివాలయం వీధిలో ఉండే రామన్న నా దగ్గర 200 వరహాలు అప్పు తీసుకొని 2 బాకీ తీర్చటం లేదు. వడ్డీ లేకుండా అప్పిచ్చానన్న కృతజ్ఞత కూడా లేనివాడు. బాకీ వసూలు చేయటం నా వల్ల కాకుండా ఉంది. నువ్వు ఆ బాకీ వసూలు చేస్తే తరువాత మిగిలిన 2 పనులు ఏమిటో చెబుతాను, వెళ్ళిరా అని అన్నాడు. అందుకు వెంటనే వీరన్న, మీరు కాసేపు ఆగి రామన్న ఇంటికి రండి, మీ బాకీ తీరిపోతుంది అని భూషయ్యకు చెప్పి రామన్న ఇంటికి వెళ్ళి, రామన్న ఉన్న ఫలంగా 200 వరహాలు అవసరపడ్డాయి. నెలకు 110 వరహాలు వడ్డీగా ఇచ్చుకోగలనని పత్రం రాసిస్తాను. నువ్వు నాకు అప్పిచ్చి ఆదుకోవాలి అని అన్నాడు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి రామన్న వెంటనే లోపల గదిలోకి వెళ్ళి 200 ఎంచి తెచ్చి వీరప్పకు ఇచ్చి, నువ్వు డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండు, నేను పత్రం తయారు చేస్తాను అని అన్నాడు. వీరప్ప డబ్బు లెక్క పెడుతూ ఉండగా అక్కడికి భూషయ్య వచ్చాడు. రామన్న భూషయ్యను చూసి తడబడ్డాడు. వీరప్ప మాత్రం భూషయ్య వంక చూసి, అయ్యో అవసరంలో పడి అసలు సంగతి మర్చిపోయాను. భూషయ్య గారు నన్నిక్కడికి బాకీ వసూలుకు పంపించారు అంటూ తన వద్ద ఉన్న డబ్బును భూషయ్యకిచ్చి, బాబు సరిగ్గా లెక్క పెట్టుకోండి, 200 అని అన్నాడు. భూషయ్య ఆశ్చర్యపోయాడు. రామన్న కంగారుగా, వీరప్ప ఆ డబ్బు భూషయ్య గారి బాకీ తీర్చాలని అట్టే పెట్టాను. నువ్వు అవసరంలో ఉన్నావు కదా అని జాలిపడి అదే నీకు అప్పుగా ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నీకివ్వటానికి నా దగ్గర 1 కూడా లేదు అని అన్నాడు. దానికే ముందులే హెచ్చు వడ్డీకి ఇంకెవరైనా అప్పివ్వకపోరు, మరొక చోట ప్రయత్నిస్తాను అంటూ వీరప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత భూషయ్య వీరప్పను మెచ్చుకొని, ఈ ఊళ్ళో నాకు 2 ఉన్నాయి. ఒక దాంట్లో నేనుంటున్నాను, 2 సూరయ్య అద్దెకుంటున్నాడు. వాడు నెల నెల అద్దె కడతాడు కానీ ఇల్లు ఖాళీ చేయమంటే చెయ్యడు. 3 నా అల్లుడు కూతురు వచ్చి ఈ ఊళ్ళో ఉండబోతున్నారు. వాళ్ళొచ్చేసరికి ఆ ఇల్లు సూరయ్య చేత ఖాళీ చేయించాలి అని అన్నాడు. వీరప్ప వెళ్ళి సూరయ్యను కలుసుకొని మాట్లాడాడు. వాడు నిజాయితీపరుడే కానీ మొండివాడని వీరప్పకు అర్థమైంది. ఇల్లు ఖాళీ చేయమని భూషయ్య వాడితో అమర్యాదగా మాట్లాడాడట. అందుకని సూరయ్య ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేయనని భీష్మించుకొని కూర్చున్నాడు.
ముందుగా పత్రం రాసుకోవటం వల్ల మరొక 2 సంవత్సరాల దాకా సూరయ్య ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు. వీరప్ప సూరయ్యతో 3 రోజుల పాటు స్నేహంగా తిరిగాడు. రోజు వాడి కుటుంబానికి తినటానికి మిఠాయిలిస్తూ ఉండేవాడు. సూరయ్య పిల్లలు వీరయ్యను మామ అని పిలిచేవారు. ఈలోగా వీరప్ప ఊళ్ళోని షావుకారుని కలుసుకొని సూరయ్య ఇల్లు మారతాడట, నీ ఇల్లు అద్దెకిస్తావా అని అడిగాడు. షావుకారు ఇల్లొకటి చాలా కాలంగా ఖాళీగా ఉంటుంది, ఎవరైనా అద్దెకు వస్తే బాగుండునని ఆయన ఎదురు చూస్తున్నారు. వీరప్ప మాటలు విని షావుకారు ఎగిరి గంతేసినంత పని చేశాడు. సూరయ్య అదొక రకం మనిషి, లేడికి లేచిందే పరుగన్నట్లు తోచిన వెంటనే పనైపోవాలి. నీ ఇంటి తాళాలు నాకివ్వు అని వీరప్ప షావుకారుని అడిగి తాళాలు తీసుకున్నాడు. కొంతసేపటికి వీరప్ప సూరయ్య ఇంటికి వెళ్ళి, నేనంతా గమనిస్తున్నాను, ఈ ఇల్లు మీకు అచ్చిరాలేదు, ఇంకా ఇక్కడే ఉంటే మీ కుటుంబాన్నో ఏ భూతమో ఆవహించి బాధిస్తుంది, నా మాట విని షావుకారు గారిల్లు ఖాళీగా ఉంది, అక్కడికి మారిపోండి అని చెప్పాడు. రోజు మంచిగా మాట్లాడే వీరప్ప ఇలా అనగానే సూరయ్య భార్య బిడ్డలు భయపడ్డారు. కానీ సూరయ్య మాత్రం నిబ్బరంగా, నిన్న భూషయ్య పంపి ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇల్లు వదలను, భూషయ్య రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది అంటూ ఆ పత్రం తెచ్చి చూపించాడు. వీరప్ప ఆ పత్రాన్ని చదివి, ఏమో నీ మంచి కోసం చెప్పాను, విన్నావా నీ ఇష్టం, లేకుంటే నాకేం నష్టం లేదు అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. ఆ మిఠాయిల్లో ఈసారి వీరప్ప మత్తుమందు కలపటం వల్ల మొత్తం సూరయ్య కుటుంబం అంతా స్పృహ లేకుండా పడిపోయింది. అప్పుడు వీరప్ప భూషయ్య సాయంతో బండిని మనుషుల్ని ఏర్పాటు చేయించి మొత్తం సూరయ్య ఇంటి సామానంతా షావుకారింటికి తరలించి అక్కడ భద్రంగా సర్దించాడు. తరువాత సూరయ్య కుటుంబాన్ని అక్కడి మంచాల మీదకి చేర్చి ఖాళీ ఇంటిని భూషయ్య కప్పగించాడు. ఆయన వెంటనే తన సామాను కొంత అక్కడికి పంపి తన ఇంట్లో వాళ్లను కొందరిని అక్కడే ఉండమన్నాడు. ఈలోగా వీరప్ప సూరయ్య వద్ద ఉన్న పత్రాన్ని చించేశాడు. సూరయ్యకు స్పృహ వచ్చేసరికి తాను వేరే ఇంట్లో ఉన్నానని గ్రహించి తెల్లబోయాడు. కానీ వాడిక చేయగలిగిందేమీ లేదు. భూషయ్య తన ఇల్లు తన పరమైనందుకు వీరప్పనెంతగానో మెచ్చుకొని, ఇక నువ్వు చేయాల్సిన 3వ పని ఏమిటంటే నా భార్యను ఒక రోజంతా మౌనవ్రతం పాటించేలా చేయటం, ఇది చాలా కష్టమైన పని, నేను నా భార్యకు నగలు చేయిస్తానని అన్నాను, పట్టు చీరలు కొంటానన్నాను, పట్నం వింతలు చూపుతానని అన్నాను, కానీ ఆమె కొద్ది క్షణాలు కూడా మౌనవ్రతం పాటించలేకపోయింది, ఎలా సాధిస్తావో మరి అని అన్నాడు. వీరప్ప ఆ సాయంత్రమే భూషయ్య భార్యను కలుసుకొని ఒక తాయెత్తు ఇచ్చి, అమ్మ ఇది కుడి చేతికి కట్టుకొని ఒక రోజంతా మౌనవ్రతం పాటించారంటే మీ చుట్టుపక్కల వారి కంటే రెట్టింపు వైభవంగా ఉంటారు, ఈ తాయెత్తు మహిమ ఎంత గొప్పదంటే మీ వైభవం పెరగని పక్షంలో చుట్టుపక్కల వాళ్ళ వైభవం తగ్గిపోతుంది, ఆ విధంగా ఎల్లప్పుడూ మీ వైభవం చుట్టుపక్కల వాళ్లకు రెట్టింపు ఉండి తీరుతుంది అని చెప్పాడు. భూషయ్య భార్య ముందు కాసేపు వీరప్పను అనుమానించింది. కానీ కాసేపు ఆలోచించి, ఇందులో నాకేమీ నష్టం లేదు, ఒకరోజు మౌనవ్రతం పాటిస్తాను, తాయెత్తులో మహిమ లేకపోతే సరే, సరి మహిమ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకంటే వైభవంగా ఉండవచ్చు కదా అని అనుకుంది. తన భార్య ఒకరోజంతా మౌనవ్రతం పాటించేసరికి భూషయ్య వీరప్పను మెచ్చుకొని, నువ్వు నాకంటే తెలివైన వాడినని అనుకుంటున్నావు, కానీ నేను తెలివిగా నీ చేత నా పనులు చేయించుకున్నాను, తెలివైన వాడు ముందుగా ప్రయోజనం పొందకుండా నీ మాదిరిగా ఎవరికీ సాయపడడు, కాబట్టి నిన్ను నేను పనిలోకి తీసుకోను అని అన్నాడు. అందుకు వీరప్ప తొనక్కుండా, అయ్యా తమరు చెప్పింది న్యాయమే, కానీ చెప్పిన కారణం సబబుగా లేదు, తెలివైన వాడు తనకంటే తెలివైన వాడిని తన వద్ద పనిలో ఉంచుకోడు, నేను మీకంటే తెలివైన వాడినని గ్రహించి మీరు నన్ను పనికి తీసుకోవటం లేదు, ఈ విషయం ఒప్పుకుంటే నేను తమను పని ఇప్పించమని అడగను అని అన్నాడు. భూషయ్య వాడు చెప్పిన దానికి అంగీకరించి, నువ్వు నాకంటే తెలివైన వాడివి, నీ తెలివితేటలతో నువ్వు స్వతంత్రంగా బ్రతకగలవు, నేను నా పరీక్షలో ఓడిపోయిన వాడికే తప్ప నెగ్గిన వాడికి పనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాను అని అన్నాడు. అంతలో లోపలి నుంచి ఆయన చిన్న కూతురు అమల వచ్చి, నాన్న నీకంటే తెలివైన వాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు, అందుకే ఈ వీరప్ప నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ చేత నీకంటే తెలివైన వాడివి అనిపించుకోవాలని అన్నాను, వీరప్ప అది సాధించాడు కాబట్టి నువ్వు మా పెళ్లి జరిపించాలి అని అన్నది. భూషయ్య వీరప్పతో,
నువ్వు నాకంటే తెలివైన వాడివి, సందేహం లేదు. ఇంత తెలివైన నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కూతురంటే ఎలా కాదంటాను అని అన్నాడు. వీరప్ప అమలను పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించాడు. ఇలా తెలివిగలవాడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. మరొక కథ బతకడానికి దారి. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. జగపతి తన పిల్లల బాధ్యత ఏమీ పట్టించుకునేవాడు కాదు. అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు. ఆ వాసన జగపతికి పూర్తిగా వదల్లేదు. అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం పాటు నెట్టుకొచ్చాడు. ఆ అప్పులు మితిమీరిపోయి అవి తీరేదారి కనపడక అప్పుల వల్ల కంట పడకుండా ఉండటానికి జగపతి చీకటితోటే ఇల్లు వదిలి అడవిలో రోజంతా తిరిగి చాలా చీకటి పడి ఇంటికి రాసాగాడు. ఈ లోపల అప్పుల వాళ్ళు వచ్చి జగపతి భార్యను నానా మాటలు అని వెళ్తుండేవారు. చూసి చూసి ఆమె విసిగిపోయి, మీకేం మగమహారాజు, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరతావు, అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను, అందరూ రేపు తెల్లవారగానే వస్తారట, ఇంటి పట్టున ఉండు అని అన్నది. ఆ రాత్రి జగపతికి నిద్ర పట్టలేదు. రేపు అప్పుల వాళ్లకు ఏం చెప్పుకోవాలి, వాళ్ళ బాకీలు ఎలా తీర్చాలి, వాళ్ళంతా కలిసి తనను చితక తన్నితే తన పరువు ఏమైపోతుంది, అంతదాకా ఎందుకు, అతనికి అప్పుల వాళ్ళ ముఖాలు చూసే ధైర్యం కూడా లేదు. తన మీద తనకే రోత పుట్టింది. అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివర మర్రి చెట్టు దగ్గర పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళాడు. అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను బావిలోకి దూకబోతుండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటికి వచ్చి జగపతిని ఎగాదిగా చూసి, నీకు మతి ఉన్నదా లేదా, భూత ప్రేతాలు తిరిగే వేళ ఈవైపు వచ్చావు దేనికి అని అడిగింది. జగపతి పిశాచానికి తన కథంతా చెప్పి, బ్రతకటం ఎలాగూ సాధ్యం కాకనే చావటానికి వచ్చాను, పక్కకు తప్పుకో అని అన్నాడు. పిశాచం కంగారుగా అతన్ని ఆపి, అంత పని చెయ్యకు, నేను కూడా క్షణికావేశంలో నీలాగే అందులో దూకి ఇలా మారాను. తరువాత నా భార్య పిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు, నా మాట విని తిరిగి వెళ్ళిపో అని అన్నది. ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారి అప్పుల వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు అన్నాడు జగపతి. పిశాచం చప్పున బావిలోకి దూకి వెంటనే పెద్ద నాణెంతో తిరిగి వచ్చింది. అది బంగారు నాణెం, దీంతో నీ అప్పులు తీర్చుకో, మళ్ళీ ఈ ఛాయలకు రాకు అని అన్నది. జగపతి ఆ నాణెం తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఆమె అంతా విని, నీ తెలివి తెల్లవారా, ఇచ్చిందే చాలునని ఒక్క నాణెం తెచ్చావా, ఇంకాసిన అడిగి తెచ్చుకోరాదు అని అన్నది. జగపతి అవును సుమా అని అన్నాడు. ఆ నాణెంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా 3 రోజుల పాటు ఇంటిళ్లపాదికి రాజవైభోగంగా జరిగిపోయింది. ఇక 4వ రోజు జగపతితో అతని భార్య, ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావటానికి బావి దగ్గరకు వెళ్ళు అని అన్నది. జగపతి అలాగే బావి వద్దకు వెళ్ళి అందులో పడబోయినట్టుగా నటించాడు. పిశాచం బయటికి వచ్చి, మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేం అని అడిగింది. ఏం చేయమంటావు, అప్పులైతే తీర్చగలిగాను కానీ బ్రతకటానికి మార్గం ఏది కనిపించటం లేదు అని అన్నాడు జగపతి. పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి మరో బంగారు నాణెం తెచ్చి జగపతికి ఇచ్చింది. జగపతి దానితో ఇంటి చేరుకొని 10 రోజులు జల్సాగా గడిపి మళ్ళీ బావి దగ్గరకు వచ్చి, నా కర్మ, నాకు ఏమీ పని దొరకటం లేదు, పిల్లాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి 3వ సారి బంగారు నాణెం పట్టుకుపోయాడు. ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకుంది. మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గర హాజరయ్యాడు. పిశాచం కనిపించి అప్పుడే వచ్చావేమని అడిగింది. నాకు విసుగెత్తిపోతుంది, చేద్దామంటే ఏ పని దొరకదు అన్నాడు జగపతి. నాకు విసుగ్గానే ఉంది, నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బ్రతకలేవు, బావిలోకి దూకే, హాయిగా ఇద్దరము కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అన్నది పిశాచం. జగపతి పై ప్రాణాలు పైకిపోయాయి. అతను కంగారుగా వెనక్కిపోయి, పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు. నేను సహాయం చేస్తున్నంతకాలము నీకు పని దొరకదు, ఇప్పుడిక తప్పకుండా దొరుకుతుంది, బ్రతకడానికి దారి కనిపించి తీరుతుంది అన్నది పిశాచం. ఇలా బ్రతకడానికి దారి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.